లేడీ సూపర్ స్టార్ నయనతారను ఈ మధ్య ఎక్కువగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు మొన్నటికి మొన్న ఓ గుడిలో భక్తులపై ఫైర్ అయిన ఈ భామ తాజాగా ఓ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో సోషల్ మీడియాలో నయన్ టార్గెట్ చేశారు ఓ యువకుడి ప్రవర్తనతో విసిగెత్తిపోయిన నయన్ అతని ఫోన్ పగలగొట్టేస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఈ విషయానికి సంబంధించిన పేక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి హనుమాన్ జయంతి సందర్భంగా నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివన్లు తమ కులదైవాన్ని దర్శించుకునేందుకు తంజావూరు ఊరు వెళ్లారు అక్కడే అమ్మవారి ఆలయంలో ఈ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు లేడీ సూపర్ స్టార్ తమ ఊరికి వచ్చిందని తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో దేవాలయం వద్దకు చేరుకున్నారు అభిమానులను పోలీసులు సైతం కంట్రోల్ చేయలేకపోయారు అయితే నయన్ దంపతులు పూజ చేస్తున్న సమయంలో కొంతమంది భక్తులు గొడవకు దిగారు అంతేకాదు నయన్ విఘ్నేష్ల ఫోటోలు తీసేందుకు జనం ఎగబడ్డారు దీంతో నయనతార భక్తులపై అయింది మేము మీలాగే దేవుని దర్శనం కోసం దూరం నుంచి వచ్చామని ఒక్క ఐదు నిమిషాలు ఓపిక పడితే మా పూజ పూర్తవుతుందని తెలిపింది ఆ తర్వాత వెళ్ళిపోతామంది నయన్ భక్తులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి కొంతమంది నయన్ తీరుపై మండిపడుతుంటే మరికొంతమంది సెలబ్రిటీలకు కాస్త ప్రైవసీ ఇవ్వండి అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇక తిరుగు ప్రయాణంలో నయన్ దంపతులు రైలులో వెళ్లారు నయన్ రైల్లోకి ఎక్కిన వెంటనే ఓ యువకుడు ఆమెతో వీడియో తీసుకునేందుకు ముందుకు వచ్చాడు రైలులో రచ్చరచ్చ చేశారు నయన్తో వీడియో తీసుకోవాలన్న ఆ అత్యుత్సాహం చూపించాడు అప్పటికే కోపంగా ఉన్న నయన్ ఆ యువకుడి ప్రవర్తనతో విసుగెత్తిపోయింది వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలగొట్టేస్తానంటూ మండిపడింది దీంతో మరోసారి ఇంటర్నెట్లో ఈ అంశంపై చర్చ మొదలైంది నయన తారా శివన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రీసెంట్ గానే సరోగసి విధానంలో కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు ఈ మధ్యనే ఈ బ్యూటీ తన కవల కుమారుల పూర్తి పేర్లను ప్రకటించి ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసింది అటు ఫ్యామిలీ లైఫ్లో బిజీగా ఉంటూనే ఇటు తన కెరియర్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది ఈ బ్యూటీ నయనతార తమిళం తెలుగు మలయాళం భాషల్లో డాక్ బస్టర్ చిత్రాలను చేసింది నయన్ చివరగా అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో హారర్ సినిమా కనెక్ట్లో కనిపించింది త్వరలోనే షారుఖ్ ఖాన్ మూవీ జవాన్తో బాలీవుడ్లోకి అడుగు పెట్టబోతోంది